ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, రాష్ట్రంలో తమకు ఓటేసినటువంటి ప్రజల్ని ఎలా కాపాడాలి, నేరాలు జరగకుండా ఎలా అరికట్టాలనేది గాలి కుదిలేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, ఎవరైతే ఈ ప్రభుత్వాన్ని ప్రెస్ మీట్లతో కానీ లేదా వ్యవస్థలో వారికి ఉన్నటువంటి మార్గం ద్వారా కానీ లేదా సోషల్ మీడియాలో కానీ ఎలా అయినా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలని లేదా కూటమి ప్రభుత్వం ఆడి తప్పిన హామీల్ని నిలబెట్టుకోమని నిలదీయటం కానీ ఇట్లాంటి ఏది చేసినా కూడా వారందరినీ తప్పుడు కేసులతో వేధించే కార్యక్రమం, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని ఈ రాష్ట్ర ప్రజల యొక్క పరిరక్షణ కోసం కాకుండా శాంతి భద్రతల్ని కాపాడటం కోసం కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దగ్గర నుంచి నాయకుల వరకు కూడా అందరినీ వేధించే కార్యక్రమమే ప్రధాన ఉద్యోగంగా పోలీసులను వాడుతున్నారు. ఇవాళ గన్నవరం నియోజకవర్గంలో 2024 జనవరి మాసంలో కొంతమంది కొట్టుకుంటే దానిలో 326 క్రైమ్ రిజిస్టర్ అయితే దానిలో 5 6 ముద్దాయిలు అరెస్ట్ అయ్యి 6 రోజులు జైల్లో ఉండి బెయిల్ తీసుకుని జనవరి నుంచి వాళ్ళు శుభ్రంగా రోడ్ల మీద తిరుగుతుంటే అదే కేసుని ఇవాళ ఛార్జ్షీట్ వేసేసారు, కంప్లీట్ ఫైనల్ ఛార్జ్షీట్ వేశారు కానీ కోర్టులో సీసీ నెంబర్ పడలేదనే సాకుతో, అంటే ఆ అవకాశాన్ని తీసుకుని అంటే మళ్ళీ ఆ ఛార్జ్షీట్ని వెనక్కి తెచ్చుకుని పాత అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు సరిగ్గా విచారణ చేయలేదని చెప్పని మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మళ్ళీ తప్పుడు కేసులు 8 మందిని బనాయించి వీళ్ళు కుట్ర చేశారని చెప్పని మళ్ళీ సెక్షన్ ఆల్టర్ చేసి హత్యా ప్రయత్నం చేశారని చెప్పని 307 సెక్షన్ మార్చి విధించడం, ధర్మంగా న్యాయం గెలుస్తున్నట్టుగా మ్యాజిస్ట్రేట్గా 307 సెక్షన్ తొలగించారు కానీ బెయిల్ కోసం మూవ్ చేస్తే నల్ల కోట వేసుకుని ధర్మంగా వ్యవహరించాల్సినటువంటి పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా పచ్చ సంఘాల ఒత్తిడికి లొంగి నాకు బెయిల్ పిటిషన్ నాకు అందలేదు, నాకు ఖాళీ లేదు ఇట్లాంటి కుంటి సాకులతో 2 రోజులు దేకిచ్చి మళ్ళీ ఏం చేస్తారు, పోలీస్ కస్టడీకి కావాలంటారు. ఏముంది ఇక్కడ పోలీస్ కస్టడీకి? విచారణ అయిపోయింది, 2వ సారి విచారణ చేసావు, మళ్ళీ 15 సంవత్సరం తర్వాత 10 నెలల తర్వాత మళ్ళీ దొంగ ముద్దాయిలుగా దొంగలను పెట్టావు, ఆడే దొంగలుగా దొంగతనంగా ముద్దాయిలు పెట్టావు, వాళ్ళు అమాయకులను అందరం తీసుకొచ్చి ముద్దాయిలు చేస్తావు ఇవాళ. అంటే ఈ భారతదేశంలో అంబేద్కర్ గారు ఏదైతే ప్రజలకి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చాడో, హక్కులు ఇచ్చాడో, అన్నిటినీ కాలరాస్తూ తప్పుడు కేసులతో వేధించే పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా లేదా జగన్ బొమ్మ పెట్టుకుని ఈ దేశంలో ఈ రాష్ట్రంలో తిరిగే పరిస్థితి లేకుండా చేయాలని చెప్పని అడ్డగోలుగా పోలీసులను వాడతాం. ఈ రాష్ట్ర డీజీపీ గారిని కూడా ప్రశ్నిస్తున్నాను, ఇవాళ మీరు ఇన్ని తప్పుడు కేసులు రీఇన్వెస్టిగేషన్ మళ్ళీ ఓపెన్ చేసి ముద్దాయిలుగా మీరు పెడుతున్నారు కదా, పాత ఎస్ఐల్ని కానీ పాత సిఐల్ని కానీ ఎవరినన్నా మీరు సస్పెండ్ చేశారా, రిమూవల్ ఫ్రమ్ జాబ్ తీశారా, ఏదో తప్పుడు ఉద్యోగం చేశావు కదా అని చెప్పని ఒక్కడన్నా మీరు చర్యలు తీసుకున్నారా? తీసుకోరు. ఎందుకు తీసుకోరంటే మీరు చేసే దొంగ పనులు కాబట్టి. తీసుకుంటే చెప్పాలి కదా మీ వ్యవస్థ తప్పుడు వ్యవస్థ అయిందని, మీ వ్యవస్థలోని కొంతమంది వ్యక్తులు తప్పుడుతనంగా ప్రవర్తించారన్నప్పుడు చర్యలు తీసుకోరా అని అడుగుతున్నాను. తీసుకోకుండా ఇట్లా కేసులు పెట్టి దుర్మార్గంగా ఒక మనిషి మీద 10 కేసులు 15 కేసులు ఎఫ్ఐఆర్లు కడతారు, దాన్ని కోర్టుకు పంపరు, ఆన్లైన్లో అప్లోడ్ చేయరు, అంటే ఎంత పోలీసు వ్యవస్థని పతనావస్థకు తీసుకెళ్తున్నారో. ఇవాళ డీజీపీ గారు కానీ లేదా డిఐజీలు కానీ ఎస్పీలు కానీ ఈ రకమైనటువంటి లోపభూయిష్టంగా పోలీసు వ్యవస్థను అడ్డగోలుగా నడిపే పరిస్థితి వస్తే చెప్తున్నారు ఈ సమాజానికి మీరందరూ కలిసి, అంటే రాబోయే రోజుల్లో ఇంకా దారుణాలు చేయాలి అంతే కదా. మీరు ఇటువంటి తప్పుడు స్కూళ్ళు ఓపెన్ చేసి తప్పుడు పాఠాలు ప్రజలకు నేర్పితే మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఎవరైతే వాళ్ళ గన్నవరంలో 8 మందిని వాళ్ళు అరెస్ట్ చేసి అమాయకులను తీసుకొచ్చారో వీళ్ళందరి మీద మళ్ళీ ఇంకా
10-15 కేసులు పెట్టాలని కూడా ప్రయత్నం జరుగుతుందని చెప్పని పోలీసుల్లోనే ఎందుకు మమ్మల్ని పోలీసు వ్యవస్థను దిగజారుస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. మాతో అన్యాయాలు పాపాలు చేయిస్తున్నారు. పాత రోజుల్లో ఎవరినన్నా ముద్దాయి అంటే క్రైమ్లో లేని వాడిని ముద్దాయిని చేయాలంటే అల్లల్లాడిపోయేవాడు, కాకి యూనిఫామ్ వేసుకుని పొరపాటును కూడా తప్పులు చేసేవాళ్ళు కాదు. కానీ ఇవాళ కాకి యూనిఫామ్ వేసుకుని పాపాలు తప్పులు చేసి తప్పుడు కేసులు కట్టే పరిస్థితుల్లో వ్యవస్థను నడపటం ఈ ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టింది. ఖచ్చితంగా ఇవాళ అంటున్నారు కదా, ఇవాళ మీరు కోర్టు క్రైమ్న సీసీ నెంబర్ పడలేదు కోర్టులో అని చెప్పని మళ్ళీ ఛార్జ్షీట్ వెనక్కి తెచ్చుకుని మీరు చేస్తున్నారు కదా, భవిష్యత్తులో ఈ అధికారులందరూ ఎదుర్కోనవలసిన పరిస్థితి ఖచ్చితంగా వస్తుంది. చంద్రబాబు ఎన్నాళ్ళు ఉంటాడు, ఎవరికి అధికారం శాశ్వతం కాదు. అధికారం అయిన తర్వాత కొత్త ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం మారినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే ఇవాళ తెలుగుదేశం పార్టీకి తొత్తులుగా మారి కాకి బట్టలతో పసుపు చొక్కా వేసుకున్నట్టుగా ఉద్యోగం చేస్తారో, పైన కాకి చొక్క లోపల పసుపు బనీను పసుపు అండర్వేర్ వేసుకుని పనిచేస్తున్నారో ఖచ్చితంగా మీరు బాధ్యత పడాల్సి వస్తుంది. మీరందరూ కూడా చట్టరీత్యా డిపార్ట్మెంట్ పరంగా చర్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది మీరందరూ.